ాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాలంటే ఖాన్స్ బరిలో దిగాల్సిందే అన్నది ఎప్పటి నుంచో ఉన్న నమ్మకం కానీ రీసెంట్ టైమ్స్ లో ఆ లెక్కలు మారిపోతున్నాయి ఖాన్స్ నటించిన సినిమాలు కూడా బిగ్ నెంబర్స్ కనిపించట్లేదు మరి ఈ టైంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ని ఖాన్స్ మిస్ చేయడం గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది లాస్ట్ ఇయర్ మూడు సినిమాలతో అలరించిన షారూక్ ఖాన్ ఈ ఏడాదిని కంప్లీట్ గా వదిలేశారు డంకీ రిలీజ్ తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్న బాద్షా ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు దీంతో ఈ ఏడాది షారుఖ్ నుంచి సినిమా వచ్చే ఛాన్స్ లేదు లాస్ట్ ఇయర్ టైగర్ త్రీతో నిరాశపరిచిన సల్మాన్ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ ని స్కిప్ చేస్తున్నారు షార్ట్ బ్రేక్ తర్వాత సికిందర్ సినిమా స్టార్ట్ చేసిన జాన్ ఈ ఇయర్ ఆ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ అయితే లేదు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు బాలీవుడ్ ఆడియన్స్ లాల్ సింగ్ చద్దా రిలీజ్ తరువాత బ్రేక్ తీసుకున్న అమీర్ ప్రెజెంట్ సితారే జమీన్ పర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు ఈ సినిమాని డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వీలైనంత త్వరగా ఫ్యాన్స్ ని సింగ్ చడ్డా ఫెయిల్యూర్ మరిచిపోయేలా చేయడానికి జెట్ స్పీడ్తో సినిమాను పూర్తి చేస్తున్నారు అమీర్ రిలీజ్ విషయంలో కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు డిసెంబర్ క్యాలెండర్ ఆల్రెడీ లాక్ అయిపోవడంతో అమీర్ రావడం కూడా కష్టంగానే ఉంది అంటున్నారు క్రిటిక్స్